ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ ಫಲಮುಲು ಅದಿ ಪುಷ್ಪಮುಲು ಫಲಮುಲು ಅದಿ ಪುಷ್ಪಮುಲು ಫಲಮುಲು ಅದಿ ಪುಷ್ಪಮುಲು ಪ್ರಭು ಕೈ ಪೂಜ ಸಲ್ಪ ವಿಕಸಿಂಚಿನ ಪುಷ್ಪಮುಲು ಪುಷ್ಪಮುಲು ಫಲಮುಲು ಅದಿ ಪುಷ್ಪಮುಲು ಎವರು ಆಪಲೇನಿ ಫಲಭರಿತಂ ದೈವ ಜೀವಿತಂ ಫಲಮುಲು ಪುಷ್ಪಮುಲು ಅದಿ ದೈವ ಮಹಿತ ಗುಣಾದಿ ಅದಿ ದೈವ ಮಹಿತ ಗುಣಾದಿ ಪೂಜಾರ್ಪಿತ ಮೈನದಿ ಪುಷ್ಪಮೂಲ ಸವಡಿ ಪೂಜಾರ್ಪಿತ ಮೈನದಿ ಪುಷ್ಪಮೂಲ ಸಂದಡಿ ಪುಷ್ಪಮೂಲ ಫಲಭರಿತ ಮುನಿ ಜೀವಿತ ಶಾರೋಡು ಪುಷ್ಪಮೂಲ ನಿರ್ಮಲಮಯ ನದಿ ಪ್ರಭು ಯೇಸು ಪಾದ ಸನ್ನಿಧಿ ಶಾರೋಡು ಪುಷ್ಪಮೂಲ ನಿರ್ಮಲಮಯ ನದಿ ಪ್ರಭು ಸನ್ನಿಧಿ ಫಲಮುಲು ಪುಷ್ಪಮುಲು ಅದಿ ಪ್ರಭು ಯೇಸುನಿ ಸನ್ನಿಧಿ ಪುಷ್ಪಮುಲು ಪ್ರಕಾಶಿಂಪ ಪನರತಾನಪುಶಕ್ತಿನಿ ಕಾಂಕ್ಷಿಂಪ ಪೂಜ ಪುಷ್ಪಮುಕು ಫಲಿಂಪ ದವ್ಯಾಲಂಕರಮು ಪುಷ್ಪಲ ಶೋಭಿತಮು ಫಲಮುಲು ಪುಷ್ಪಾಲಂಕೃತಂ ಶೋಭಿತಮು ಪ್ರಭು ಸನ್ನಿಧಿ Thank you.
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హెరాళమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరమున ఏప్రిల్ నెలలో దైవికమైన వాక్య విధానముల ద్వారా మనము ఆయన సన్నిధికి చేరి ఉన్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనము వింటూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క సందేశము పుష్పాలు ఫలముతో కూడిన పుష్పములు అనే అంశము ద్వారా మనము ఈ వాక్యములోనికి వెళ్ళబోతా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క పుష్పాలకు చాలా విలువ ఉన్నది అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. పుష్పము వలె నీ జీవితం ఆశీర్వాదకరముగా విహరించాలని దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఈ వర్తమానముదా మీకు తెలియచేయటకై ప్రభువారు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఈరోజు దైవ సన్నిధి మనం చదువుతున్నాం. మరియు నిర్గమాకాండములో మనం చూసినప్పుడు దీపవృక్షమును గురించి బైబిల్ చెప్తా ఉంది. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షము చేయవలను, నక్షీపనిగా దీపవృక్షము చేయవలను, దాని ప్రకండమును దాని శాఖలను నక్షీపనిగా చేయవలను, దాని కషలములలో దాని మొగ్గలను దాని పువ్వులుగా దానిని ఏకఖండమై ఉండవలను. ఈ పువ్వులు ఈ పుష్పాలను గురించి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అండ్ దోస్ అ సెల్ట్ మేక్ ఏ కండలిటిక్ ఫర్ ప్యూర్ గోల్డ్ ఆఫ్ బెటెన్ వర్క్ షల్ బీ ద కండల్ స్టిక్ బీ మేడ్. హీఈస్ ఏ సేఫ్టీ అండ్ హీఈస్ ఏ బ్రాంచెస్, హీఈస్ బ్లోస్, హీఈస్ ఏ కెనోప్స్ అండ్ హీఈస్ ఏ ఫ్లవర్స్ షల్ బీ ఆఫ్ ద సేమ్. మనము ఈ యొక్క పుష్పాలను గురించి పువ్వులను గురించి మనం వింటూ ఉన్నాం. పువ్వులను చూసి తిలకించలేనటువంటి మానవ సృష్టి ప్రకృతి కూడా ఉండదు అని మనం చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. ఎందుకంటే పుష్పాలకున్న విలువ దేనికి లేదు. పత్రం ప్రణం త్రోయం, ఆకుతో కానీ పండుతో కానీ పువ్వుతో కానీ భగవంతుణ్ణి స్పృశించి ఆరాధించాలి, భగవంతునికి నైవేద్యం సమర్పించాలి అనేది ఒక గొప్ప సనాతనమైన ధర్మంగా ఉన్నది. కాబట్టి ఈరోజు పాత నిబంధనలో దేవాలయములో ఆల్టర్ మీద బలిపీఠం చుట్టూ కూడా పువ్వులతో కూడినటువంటి అలంకరణ చేసేవారు. గోడల మీద కూడా పువ్వులను చెక్కి బంగారపు రేకులను చెక్కి వాటికి అనుకూలముగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో. ఆ విధమైనటువంటి ఆత్మీయమైన స్థితిని అక్కడున్న యాజకులు వస్త్రాల మీద, గోడల మీద, ఆల్టర్ మీద పువ్వులను కేంద్రీకరించుకుంటూ ఆశీర్వాదకరమైన జీవిత విధానంలోనికి ముందుకు వెళ్తూ ఉండేవాళ్ళు. కాబట్టి రాజుల గ్రంథము మొదటి గ్రంథములో 6:29 మనం చూస్తాం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కిరూబులను తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిర ఆవరణములో అలా చెక్కించడం వల్ల ఆ ఆవరణానికి వెళ్ళినప్పుడు శాంతి సమాధానం ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఆ యొక్క భక్తులకు కలుగుతుంది. వాళ్ళు ఇస్తున్నటువంటి హోమాలు, వారు అర్పిస్తున్న నైవేద్యాలు, ఆ పుష్పాలను చూసిన వెంటనే వారి జీవితాలలో ఆశీర్వాదకరముగా వారి బాధ సాధలన్నీ మర్చిపోయి ఒక పీస్ఫుల్గా జీవిస్తారు. అది సనాతనముగా వస్తుంది, ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది. నువ్వు దైవ సన్నిధికి దేనికి వెళ్తావు, దేవుని మందిరానికి దేనికి వెళ్తావు? సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, రోగాల వల్ల, రొప్పుల వల్ల నలిగిపోయి శాంతి లేక సమాధానం లేని స్థితిలో వెళ్తూ ఉన్నప్పుడు ప్లెజెంట్ చేయడానికి ఆ పుష్పాలతో కూడిన ఆ ఆల్టర్, ఆ యొక్క పువ్వులతో నిండి ఉన్న ఆ ఆల్టర్, తమల వృక్షాలతో నిండి ఉన్న ఆ ఆల్టర్, ఆ బలిపీఠము దగ్గర నీకు శాంతి దక్కుతుంది, సమాధానము దక్కుద్ది, నీ హృదయములో ఆనంద డోలికలు ఊగిసలాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ దినాల్లో గోడల మీద లోపల వెలుపల కూడా తమల వృక్షములను పుష్పములను చెక్కేవారు. ఇశ్రాయేలుల 12 గోత్రాల ప్రజలు కూడా దాన్ని ఆరాధించేవారు. అంతేకాదు కెరూబుల మీదను తమల వృక్షముల మీదను బంగారముగా పొదిగే ఒక చక్కటి బంగారపు ఛాయను పొదిగి వృక్షములు వికసించినట్లుగా పుష్పములను చెక్కి ఆ చెక్కినటువంటి ఆ పనిని చూడడానికి కూడా భక్తులు కోకొల్లలుగా వచ్చేవాళ్ళు, తండోపతండాలుగా వచ్చేవారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆల్టర్ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా పాత నిబంధనలో ఆ పుష్పాల ద్వారా దీవించబడ్డాయి. అంతేకాకుండా రాజులు మొదటి గ్రంథము 7:49 మనం చదివినప్పుడు
పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశించే ముందుగా గర్భాలయపు మందిరపు కుడి పార్శ్వమున ఐదును ఎడమన పార్శ్వమున ఐదును మొత్తము 10 బంగారపు దీపస్తంభములను బంగారపు పుష్పములను పమిదలను కారులను ఉండేవి. కాబట్టి అండ్ దట్ ఈస్ ద కేడారిస్టిక్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ 5 ఆన్ దట్ రైట్ సైడ్ అండ్ ద 5 ఆన్ ద లెఫ్ట్. బిఫోర్ దట్ కేదార్ ఇట్ ఈస్ ద ఫ్లవర్స్ అండ్ ఈస్ ద ల్యాంప్స్ అండ్ ద టుగెదర్ ఆఫ్ గోల్డ్. ఇవన్నీ కూడా అక్కడ ఉండడాన్ని బట్టి ఆ యాజకులు దేవునికి ప్రసన్నతలో దేవుని మహిమలో వాళ్ళు నింపబడుతూ ఉండేవాళ్ళు. వచ్చిన విశ్వాసులు కూడా అలా నింపబడతా ఉన్నప్పుడు వారు చేస్తున్న పూజ నైవేద్యములను వారు చేస్తున్న అర్పణలు వారు చేస్తున్న ప్రార్థన వివేకాలతో కూడినటువంటి ఆ యాచనలను వినడానికి యాజకులే సహితము దేవుని మహిమలో నిలవలేక దేవుడైన యెహోవా మహిమ ఆ దేవాలయములోనికి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి దిగినప్పుడు యాజకులు సహితము వాళ్ళు తత్తరిల్లారు. ఆ విధముగా శృంగార దేవాలయములో సొలొమోను కట్టించినప్పుడు యాజకుల పైన దేవుని మహిమ ఆ విధమైన అట్మాస్ఫియర్తో కలిగినటువంటి ఆ చిత్రములు ఆ పుష్పాలను నింపటమును బట్టి దేవుని మహిమ దిగుతులను బట్టి వారు తట్టుకోలేకపోయారు. ఆ ప్రసన్నత దేవుని మహిమ అందులో దిగింది. నీవు ఆరాధించే స్థలం పరిశుద్ధముగా పుష్పములతో నిండినదిగా ఆహ్లాదకరమైనదిగా ఉండాలని ప్రభుల వారు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే బైబుల్ తెలియచేస్తుంది, ఊజు దేశములో యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుచనమును విసర్జించినటువంటి యోబు అనే మహాశయుడు ఒక ప్లెజెన్స్ అనేటువంటి ఒక పవిత్రతతో కూడినటువంటి దేవుని ఆరాధనను దేవుని యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రజెన్స్తో కూడిన ప్రార్థన నివాళిని ఒక చోట ఆయన చేస్తూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టుల బిందెలు రాలునట్లుగా ఆయన వారిని నిర్మూలించును, ఒలివ చెట్లు పువ్వులు రాలునట్లుగా ఆయనని వారిని సాల్చును అనే విషయాన్ని కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రకృతి సంబంధమైన వాటికి పోలుస్తూ ఉన్నాడు అపవాది క్రియలు చేసే వ్యక్తులను. అందుకని కీర్తనాకారుడైన దావీదు వారు కూడా చెప్తా ఉన్నారు, End of man, his days are a grass as a flower of the field. So he is a functioneth. ఆయన చెప్తా ఉన్నాడు, నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడిపోవును అంటాడు. కాబట్టి దావీదు విసుగు చెందాడు. దావీదు ఎక్కడ చూసినా యుద్ధాలకు వెళ్ళేవాడు. దావీదు దినమునకు 7 ప్రార్థన చేసేవాడు. దావీదు చిన్ననాటి నుండి 2.5 గంటల ప్రభువుతో గడిపి గొర్రెలు కాసుకోవటానికి అరణ్యములోనికి వెళ్ళేవాడు. అటు చూస్తేనేమో నోరు లేని గొర్రెలు, ఇటు చూస్తేనేమో కొండలు, ఇటు చూస్తుంటేనేమో లోయలు కనపడతా ఉండేవి. కానీ అలాంటి ఆయనకి ఈ యొక్క గడ్డి పువ్వులు కూడా కనపడ్డాయి. ఆ గడ్డి పువ్వులు కనపడినప్పుడు ఆయన అంటాడు, యాజ్ ఫర్ మ్యాన్ హీజ్ డేస్ ఆర్ యాజ్ గ్రాసెస్ యాజ్ ఎ ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్ సో హీజ్ ఎ ఫనిషెత్ అని చెప్తా ఉన్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను అని చెప్తా ఉన్నాడు. ఈ మాట దావీదు ఎందుకు చెప్పాడంటే ఫిలిస్తీన్ల సర్దారులను ఎదిరించడానికి ఒకే ఒక గొల్యాతు విషయంలో ఈ మాట చెప్పాడు. అడవి పువ్వులాగా వాడిపోతాడు, యెహోవా పక్షమున యుద్ధము చేసి గొల్యాతును జయిస్తానని ఆయనకి తెలుసు. కాబట్టి ఆ విధమైన అడవి పువ్వులను పోల్చి మానవుని ఆయుష్ను గురించి ఆయన తెలియచేస్తూ వచ్చాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడలారా, వేద గ్రంథముగా వేద పారాయణంతో రచించిన సొలొమోను గారు, దావీదు కుమారుడైన సొలొమోను రాజు ప్రబలవారు వేదంతో చెప్తా ఉన్నాడు. ఆయన ఈ పువ్వులను గురించి ఆయన చెప్తున్నాడు, దేశమంతటను పువ్వులు పూసియున్నవి, పిట్టలు కోలాహలముగా చేయు కాలము వచ్చెను, పావురస్వరము మన దేశములో వినబడుచున్నది, ద ఫ్లవర్స్ అప్రైడ్ ఆన్ ద ఎర్త్, ద టైమ్ ఆఫ్ ద సింగింగ్ ఆఫ్ ద బ్రాడ్స్ హీస్ కమ్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద ట్రోలైడ్ హీస్ అ హార్డ్ ఇన్ ఆర్ ల్యాండ్. ఈ విషయాన్ని సంఘ కాపర్ల గురించి చెప్తా ఉన్నాడు. పువ్వులు పూసి ఉన్నాయి దేశమంతటా, ఇదిగో మరి కోత విస్తారముగా ఉన్నది, పిట్టలు కోలాహలము అనగా సంఘ కాపరులు వాక్యములో ప్రబోధాలతో శ్రీసభ మైత్రులతో కేకలు వేయుచు ఉన్నారు, కోలాహలమైన కూతలు కూయుచున్నారు. పావురస్వరం అనగా ప్రభువుల వారి స్వరము, ఈ అనంత సృష్టి అంతా కూడా సృష్టికర్త స్వరము వినపడుతుంది. కానీ దాన్ని కాదరు చేసేవారు, దాన్ని అనుసరించి రక్షణ పొందేవారు కోకొల్లలుగా ఉన్నారు అనే విషయాన్ని క్రీస్తుకు పూర్వమే ఇదిగో దావీదు కుమారుడైన సొలొమోను రాజుల ప్రబలవారు ఈ విషయాలు తెలియచేస్తాడు.
ఆ పరమ గీతాలలో 2వ అధ్యాయము 12వ చరణములో చెప్పాడు. అంతేకాదు అదే పరమగీతం 5వ అధ్యాయంలో చెప్తాడు, అతని చెక్కిండ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. ప్రియుడైనటువంటి దేవాతి దేవుని గురించి చెప్తా ఉన్నాడు. అతని పెదవులు పద్మముల వంటివి ద్రవ రూపక జటామాసి అని పరిమళించును. సుగంధాన్ని, పర్ఫ్యూమ్ని, అలాగే పుష్పాలను, ఇవన్నిటిని కూడా, సుగంధి వృక్షాలను కూడా పోలుస్తూ ప్రకృతిలో ఉన్న ప్రతిదానిని కూడా దేవునికి అనునాయింపచేసి దేవునికి భక్తి చేస్తూ ఉన్నాడు. ఆ భక్తి ఆయే దేవునికి ఇష్టముగా ఉన్నది. సులోమానంతటి జ్ఞానవంతుడు ఈ భూ ప్రపంచంలోనే లేదని దేవుని దగ్గర బిరుదుని సంపాదించుకున్నాడు. నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన ఒక రాగయుక్తమైనదిగా, ఒక ఫలభరితమైనదిగా, ఒక పుష్పాలంకృతమైనదిగా, ఒక కమలాంకృతమైనదిగా ఉన్నదా లేదా అనేది ఈనాటి ప్రశ్న. కాబట్టి ఈ విషయాలను మనం ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమయం మరి ఈ యొక్క పువ్వుల గురించి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మన ఈ ఛానల్లో ఒక అరగంట మాత్రమే మీరు వీక్షిస్తారు కాబట్టి సమయం లేదు. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియచేయచ్చు ఉన్నాను. నహోము అనే ప్రవక్త చెప్తా ఉన్నాడు. నహోము గ్రంథము 1వ అధ్యాయము 4వ చరణములో అంటాడు, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయను, నదులన్నిటినీ ఆయన ఎండిపో చేయును, బాషాను కర్మేలు వాడిపోవును, లెబలలోని పుష్పము వాడిపోవును. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఏదో ఒకరోజు శిథిలమైపోతాయి, వాడిపోతాయి, కానీ దేవుని వాక్ అనేది మాత్రం వాడిపోదు. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. పద్మాలంకృత నాదుడైనటువంటి త్రికాలనాథుడు సర్వేశ్వరుని యొక్క మాటలు ఎప్పుడూ కూడా అది వాడిపోవు. ఆయన ఆది అందు భూమి ఆకాశమును సృజించి భూమి నిరాకంకరముగాను శూన్యముగా ఉండగా అగాధం జలముల పైన ఆత్మ అల్లాడుచు ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలు సహితము దేవునికి బ్రహ్మరథం పట్టాయి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఫల పుష్పాదులు సహితము ఆయనకి బ్రహ్మరథం పట్టాయి. యేసుప్రభు వారు పుట్టినప్పుడు జన్మించింది ఆయన పశువుల తోటలో పరుండబెడితే, పుట్టబడిన దేవుడు పశువుల తొట్టులో పుడుకున్నటువంటి వ్యక్తి పరమదేవుడని పశులశాలలో పవళించాడు. కానీ ఈయన పరమదేవుడు అని ఆ యానిమల్స్ సైతం సాక్ష్యమిచ్చాయి. పశుల తొట్టి సైతం సాక్ష్యమిచ్చింది. అదుగో పొత్తి గుడ్డలు సైతం ప్రభువుని అలంకృతముగా ఆహ్వానించుకున్నాయి. కాబట్టి ఈరోజు నీ జీవిత విధానములో ఏ పువ్వు వలె, ఏ పుష్పం వలె దేవునికి విమోచనతో కూడిన దైవభక్తి నువ్వు చేయుచున్నావు అనేది ఈరోజు మనము తెలుసుకోవలసిన గడియ ఆసన్నమైందని బైబుల్ తెలియచేస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా వాక్య విధానములో ఇదిగో యాకోబు పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయము 11వ చరణాన్ని మనం చూసినప్పుడు, సూర్యుడు ఉదయించి వాడిగాలి కొట్టి గడ్డిని మార్పివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును, అలాగునే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. చాలామంది ధనమును చూసి భక్తి చేస్తారు, లేదా అన్నము చూసి భక్తి చేస్తారు, లేదా ఇంకొక పరపతి డినామినేషన్ చూసి భక్తి చేస్తారు. కానీ ఇక్కడ భక్తి చేయడానికి, దైవిక జీవితం జీవించడానికి నీ ధనము అక్కడికి రాదు, నీ పరపత అక్కడికి రాదు, నీ పరువు అక్కడికి రాదు, నీ ఇమేజ్ అక్కడికి రాదు, నీ యొక్క ఎథిక్స్ అక్కడికి రావు, నీ అక్షర జ్ఞానం అక్కడికి రాదు. ఆత్మ జ్ఞానముతో కూడిన దైవభక్తి నువ్వు చేసినప్పుడు ఆ గడ్డిని మార్చడి పువ్వులా నీ ఉండక ఎప్పుడు శాశ్వతమైన షారోను పొలములో పూసిన పుష్పములాగా చిగురిస్తావు, ఒల్లీ పద్మములా చిగురిస్తావు అనేది వాస్తవికమైన ప్రబోధం అని చెప్పడంలో సందేహము లేదు. ఫర్ ద సన్ ఈజ్ ఎ నో సూనర్ రైజన్ విత్ ఈజ్ ఎ బ్యానరింగ్ హెట్ బట్ ఇట్ ఈజ్ ఎ వెదరెత్ ద గ్రాస్ అండ్ దట్ ఈస్ ద ఫ్లవర్ దేర్ ఫోర్ ఫిలెత్ అండ్ ద గ్రేస్ ఆఫ్ ద ఫెషన్ ఆఫ్ ఇట్ ప్రసెషెట్ సో ఆల్సో షెల్ ద రిచ్ మ్యాన్ ఫిడ్ ఎవే ఇన్ హీస్ వేవ్స్. కాబట్టి ఈ విషయాలను నువ్వు గుర్తెరగాలి. ఆ విషయాలను మరి యాకోబు అనేటువంటి పత్రికలో నూతన వడంబడికలో మనం చదువుతూ ఉన్నాం. అందుకనే మొదటి పేతురు గ్రంథము 1:24లో చెప్పబడతా ఉంది బైబుల్లో, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. గడ్డి పువ్వులు పొద్దున వికసిస్తాయి, సాయంత్రానికి రాలిపోతాయి. రాలిపోని పువ్వులు, శాశ్వత కాలం ఉండే పువ్వులు కూడా ఉన్నాయి. అవి చాలా విలువైనవి, అందమైనవి.
కానీ ఇక్కడ దేవుణ్ణి ఎరగనటువంటి మానవ జీవితం గడ్డి పువ్వుని పోలిన ఇదిగా ఉంటుంది. వాక్యం లేని వారి జీవితం గడ్డి పువ్వుని పోలినదిగా ఉంటుంది. అందుకనే ఫర్ ఆల్ ఫ్లెషెస్ ఈజ్ యాజ్ ద గ్రాస్ అండ్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ యాజ్ ద ఫ్లవర్ ఆఫ్ గ్రాస్. ద గ్రాస్ వితరెత్ అండ్ ద ఫ్లవర్స్ దేర్ ఫోర్ ఫెలెత్ ఏ వే అనేది చెప్తా ఉన్నాడు. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. వాక్యానికి, నాదానికి, స్వరూపానికి, రూపానికి, మహిమకు, వాక్కుకు శక్తి ఉంద కానీ అంతం లేదు, మరణము లేదు. అభివృద్ధి తప్ప, ఆశీర్వాదం తప్ప, మహిమ తప్ప వేరొకటి లేదు అని చెప్పడానికి ఈ విషయాన్ని బైబిల్లో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుడు మానవ జీవితాల్లో ఎంతో ఒక గొప్ప కృపను, ఆశీర్వాదాలు మానవులకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి శారీరకమైనటువంటి అందాలు, శారీరకమైన ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి అంటే వాడిపోయినటువంటి వాక్యము నీ దగ్గర ఉండాలి. ఆ విషయాన్నే చెప్తా ఉన్నాడు బైబిల్లో. ఆలకించండి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరియు ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు కేవలము గడ్డిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వుల వలె ఉన్నవి అంటాడు భక్తుడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, గుడ్నెస్ దెర్ ఫోర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్ అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో శరీరకములో నువ్వు 70 లేక 80 సంవత్సరములు జీవించిన కేవలం అడవి పువ్వు లాంటి శరీర జీవిత వైషమ్యాలను నువ్వు కలిగి ఉంటావు. ఆత్మ సంబంధమైన ఫలితముతో కూడిన జీవితాన్ని జీవించలేవు అని బైబుల్ తెలియచేస్తూ ఉంది. కాబట్టి అంజూరపు చెట్టు దగ్గర దేవుడు ద్రాక్షావనములో ఒక అంజూరపు చెట్టును నాటాడు. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటినప్పుడు అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరంలో ఆ తోటమాలి వచ్చాడు. ఆ తోటమాలి ప్రాధేయపడుతున్నాడు యజమానితో, అయా ఈ సంవత్సరం మట్టు దాన్ని తొచ్చు త్రవ్వి దానికి విడివేస్తాడు, అది ఫలించినా సరే, లేకపోతే దానిని తీసివేయి, నరికివేసి దాన్ని అగ్నిలో వేద్దామని చెప్తా ఉన్నాడు. ఇదిగో మరి ద్రాక్ష వల్లి అనే దేవుని యొక్క పొలములో అంజూరపు చెట్టుని నాటడం అంటే సామాన్య విషయం కాదు. నాటబడిన అంజూరపు చెట్టుకి పువ్వు రాలా, నాటబడిన అంజూరపు చెట్టుకి ఫలము రాలా. నీవు కూడా దేవుని యొక్క మిషనరీ పొలమనే సంఘములో సభ్యురాలుగా సభ్యుడిగా ఉన్నావు, కానీ నువ్వు పూత పూసావా, ఫలము కలిగి ఉన్నావా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. అలా ఫలవరితమైన జీవితాన్నే నువ్వు జీవిస్తే 100కి 3 మాత్రమే క్రైస్తవులు ఎందుకుంటారు, 100,000 కూడా క్రైస్తవులు లేని జీవితాన్ని ఎందుకు జీవిస్తారు? కాబట్టి ప్రియదేవుని బిడలారా, ఫలభరితమైన జీవితం కావాలి. కోతకాలం రాకమునుపు పువ్వు వాడిపోవును, తర్వాత వ్రాత ద్రాక్ష ఫలము ఉండగా ఆయన పొట్టకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించి లలతలంతులను కోసివేయను. కాబట్టి ప్రియదేవుని బిడలారా, ఫల పుష్పాదులతోటి మృదమంజల గానాలతోటి నువ్వు ప్రభుల వారిని గణపరచవలసిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు, నువ్వు ప్రభుల వారిని మహిమపరచవలసిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు అని బైబుల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి వాక్యానుసారమైన దైవభక్తిని మనం చేసే వ్యక్తులుగా ఉండాలని బైబుల్ తెలియచేస్తూ ఉంది. అలాంటి దైవభక్తిని చేయటం వల్ల, అలాంటి దైవభక్తిలో జీవించటం వల్ల దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను ఎంతగానో దీవిస్తాడు. ఆయన కృపా సింహాసనం ఎదుట ఆశీర్వాదకరమైనటువంటి ఒక పుష్పముల, ఒక ఫలభరితమైనటువంటి జీవిగా నిన్ను ఉంచుతాడు. అందుకనే పొలముల పువ్వులు పూయనున్నవి, మధుర గీతములు ఆలపించు సమయము ఆసన్నమైనది, పొలమున పావుర కూతలు వినిపించుచున్నవి అని జ్ఞాని అయిన సొలొమోను వారు చెప్తా ఉన్నారు. ప్రియదేవుని బిడలారా, అంజూరపు కాయలు పండుచున్నవి, ద్రాక్ష పూతబట్టి సువాసనలు గుబళించుచున్నది, ప్రేయసీలెమ్ము సుందరాంగి నా వెంట రమ్ము అని సంగమును పిలిచే గడియ ఆసన్నమైంది. అలా సంగమును పిలుస్తూ ఉన్నాడు ప్రియుడైన ప్రభువారు. పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. నువ్వు ఫలించే ఒక పుష్పానిగా, ఒక పువ్వుగా నీవు ఉంటావా, లేక పూజకు పనికిరాని పుష్పములా ఈ భూలోకములో మిగిలిపోతావా అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి ఆలోచించాలి, దైవిక నివృత్తిలో, దైవిక విధానంలో మనము దేవుని యొక్క నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనమిచ్చే అర్పణ హృదయపూర్వకమైన అర్పణగా,
విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థనగా ఉండాలి, దైవిక సంబంధమైన ప్రార్థనగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అతని చెంపల సుగంధ మూలికలు పెరుగులు, మండుల వలె సువాసన లొలికించును, అతని పెదవులు గంధ రసములను తడిసిన లిల్లీ పూల వలె ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, లిల్లీ పూలు మీరు ఎప్పుడన్నా చూడండి, దండల్లో వేస్తారు, అది ఎక్కువ కాలం ఉంటుంది, వాడిపోదు, దాన్ని సుగంధము సువాసన చాలా అద్భుతముగా వస్తుంది. కాబట్టి లిల్లీ పూల దండలు, గులాబీ పువ్వు దండలు ఎక్కువగా తీసుకుంటారు. పెండ్లిల్లో మంచి కార్యాలు జరిగేటప్పుడు అవి ధరిస్తారు, అవి చాలా ఆశీర్వాదకరముగా ఉంటాయి. అంతేకాదు, నీ యొక్క ఆత్మీయాత్మిక స్థితి, అతని హస్తములు రత్నములతో తపించిన బంగారు కడ్డీలు, అతని వక్షములు నీలమణుగులు పొదిగిన దంతపు దిమ్మలా ఉన్నాయి. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమారుని యొక్క పరిస్థితిని అక్కడ వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి ఉపయోగపడే ఒక పువ్వుగా, ఉపయోగపడే ఒక పుష్పానిగా ఉండాలని ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు దైవికమైన సందేశం పువ్వులను గురించి, ఏ పువ్వుగా ఉన్నావు, పుష్పించే పువ్వుగా ఉన్నావా, దేవునికి అర్పణగా అర్పించేటువంటి ఒక సుగంధ పరిమళతో కూడినటువంటి ఒక పుష్పానిగా ఉన్నావా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈరోజు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అతి విధమైనటువంటి ఆశీర్వాదములతో కూడిన దైవభక్తిని మనం చేసే వ్యక్తులుగా ఉండాలి అని బైబుల్ మనకి తెలియచేయుచున్న నగ్న సత్యమై ఉన్నది. కాబట్టి ఇటు వర్తమానం ద్వారా దేవుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైన చింతన ప్రతి వారికి ప్రభువారు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ఈ వర్తమానముల ద్వారా మరి మీకు తెలియచేయడం జరిగింది. ఈ వర్తమానం ద్వారా దయాదీప్యమానమైన ఆత్మీయ ఆశీర్వాదములు మీకు దక్కాలని ఈ విషయాలు చెప్తూ ఉన్నాం. పాత నిబంధనలో చెప్తాడు, ఒకడు ఆమెతో శయనించి ఉండగా ఆమె రజస్సువానికి తగిలినలా వాడు 7 దినములు అపవిత్రులుగా ఉండును, వాడు పండుకొని ప్రతి మంచము అపవిత్రమగును. అండ్ ఇఫ్ ఎనీ మ్యాన్ లివ్ ఇట్ ఈస్ హర్ ఎట్ ఆల్ అండ్ హర్ ద ఫ్లవర్ బీ అపాన్ హిమ్ హియర్ షల్ బీ అన్క్లీన్ 7 డేస్ అండ్ ఆల్ ద బ్యాడ్ వెవైన్ ఆన్ లైట్ షల్ బీ అన్క్లీన్. కాబట్టి మనం హిందూ ధర్మశాస్త్ర ప్రకారముగా ఏదైనా పుణ్యకార్యాలకి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వారి హృదయాల్లో, మగవాళ్ళ హృదయాల్లోనేమో చక్రాలు ఉంటాయి శరీరాల్లో, ఆడవాళ్ళకు కూడా చక్రాలు ఉంటాయి, అవి పవిత్రంగా కాపాడుకొని పవిత్ర దినాల్లోనే ఆ యొక్క ఫెస్టివల్స్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలి. అయితే మన క్రైస్తవులు అవేమి కూడా దేవుడికి అంటూ లేదు, ఆయనకు హృదయం కావాలి అని ఆ యొక్క రజస్థల టైంలో కూడా వెళ్ళి లేడీస్ దేవాలయంలో ఆరాధన చేస్తారు, అది చాలా తప్పు అని చెప్తుంది బైబుల్. దానికి కావాల్సిన క్లారిఫికేషన్ బైబుల్లో ఇవ్వబడింది. కాబట్టి నువ్వు ఒక అందమైన పూజా పుష్పముగా ఉండి ఫలభరితమైన జీవితం జీవించాలని పితా పుత్ర పవిత్ర నామమున వర్తమానము తెలియచేసి ఉన్నాము. సర్వేశ్వరుడు దేవుర వారు హెరాలమైన దీవనిచ్చి అప్పద్రాక్షలనిచ్చి ఆత్మీయానందము చేకూర్చునుగాక. పితా పుత్ర పవిత్రాత్ముడు మీతో వచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.